సహాయం చేయగలరు. ఎంత ఆనందం ఉంటుంది వేరే వాళ్ళు సహాయం చేస్తే, అవునా కదా? కాబట్టి ఈ యొక్క పద్ధతి అలవాటు చేసుకోండి. మ్యూచువల్ కోఆపరేషన్, హెల్పింగ్ అదర్స్, మనం చేయగలిగింది. చెప్పడం, నాలెడ్జ్ షేర్ చేయడం ఈజీ కదా. మీకేం డబ్బులు అవసరం లేదు కదా, అంటే మీ ఫ్రెండ్స్కే చేయొచ్చు అమ్మా. ఇలాంటి సహకారం ఎప్పుడైతే అందిస్తావో నువ్వే ఒక స్ఫూర్తివంతంగా మీ స్కూల్లో తయారవు. ఎంతమంది మీలో చాలామంది టీచర్స్ అవ్వాలనుకుంటారు కదా, ఎంతమంది అవ్వాలన్నా చేతులు ఎత్తాను. టీచర్స్ అవ్వాలనుకున్నవాడు ఒక లక్ష్యం, నేను టీచర్ కావాలి అనుకున్నావు, అంతేనా? మరి మీరు కొంతమంది టీచర్స్ అయితే మీరు ప్రపంచమే అవ్వాలి. ఈ టీచర్ నుంచే టీచరే మన మీకు ముఖ్యం కదా, అంతేనా? ఇంకెవరు లేరు టీచర్ అవ్వరంగా, మిగిలిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? పోలీస్, పోలీస్ ఎంతమంది? పోలీసు చాలామంది ఉన్నారు, సెక్యూరిటీ ఎక్కువ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా డాక్టర్లు ఎంతమంది అవుతాం అనుకున్నారు? డాక్టర్, ఓకే. ఇంజనీర్లు ఎంతమంది అవుతాం అనుకున్నారు? ఇంజనీర్స్, ఇంజనీర్లు కూడా తక్కువే ఉన్నారు. పోలీస్, పోలీస్ ఎక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసు ఎక్కువవుతున్నారంటే దొంగలు కూడా ఎక్కువవుతున్నారు అట్లా. అంటే ధర్మం పెరిగిపోతే ఈ పోలీసులు ఎక్కువ కావాలి కదా, అర్థమైందా? అట్లా అన్నమాట. అందుకని మనకి ముఖ్యంగా ధర్మం పెరగాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఇవ్వడం నేర్చుకోవాలి. సింపుల్, ధర్మం పెరగాలంటే ఏం చేయాలి? ఇవ్వడం. తీసుకోవడం నేర్చుకున్నాం అనుకో, అధర్మం పెరిగిపోతుంది, దొంగతనాలు పెరిగిపోయి. ఇవ్వడం నేర్చుకుంటే ఏమవుతుంది? నీ ఎప్పుడు ఇస్తాను, నేనేమి ఇవ్వాలని చూస్తూ ఉంటాను. నా దేశానికి ఏమి ఇవ్వాలి, నా పక్కవాడికి ఏమి ఇవ్వాలి అని చూస్తూ ఉంటాను. లేదంటే ఎప్పుడు ఆలోచిస్తుంటామంట, నా పక్కవాడి నుంచి ఏం కొట్టేయాలని అట్లా ఆలోచి. అది దొంగ లక్షణం. రాజు లక్షణం ఏంటి? నా పక్కవాడికి ఏం చేయాలి అన్నట్టు అంటే ఆలోచించు. మన అందరూ ఎలా తయారు కావాలి? దొంగలా తయారు కావాలి, రాజుల్లా తయారు కావాలి, అట్లా తయారు కావాలి. ఆ యొక్క క్యారెక్టర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో మీరు నిరంతరం కూడా ఎదుగుతూనే ఉంటారు జీవితంలో, అర్థమైందా? ఎందుకంటే మీరు ఇస్తూనే ఉన్నారు కదా, ఇచ్చే కొద్దీ పెరుగుతారు, దాంట్లో డౌట్ ఏమి లేదు. అది నా జీవితమే ఒక ఉదాహరణ. మీరు ఎంత ఇస్తూ ఉంటే అంత పెరుగుతూ ఉంటారు, అర్థమైందా? మీకు చిన్న స్థితిలో ఉండొచ్చు, కానీ మీరు ఎన్నో విజయాలు సాధించగలుగుతారు. ఎప్పుడు? కేవలం ఇవ్వడం నేర్చుకున్నప్పుడు. చిన్నరాశి అదే హ్యూమానిటీ అనమాట, మానవత్వం. మానవత్వంతో ఇచ్చేయడం, ఇచ్చుకుంటే వెళ్ళిపోవడం. వివేకానంద ఒకసారి ఎవరో డబ్బు లేకుండా పడుకుంటే వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చేసి దుప్పట్లు అయింది ఇచ్చేసాడు. అలా పైంచి కింద పోతున్నట్టు బీదవాళ్ళు అలా ఎంత కరిగిపోయేటువంటి హృదయం అనమాట ఆయన. కరిగిపోయేటువంటి హృదయం, ఎన్నో కంఫర్ట్స్ ఉన్నా కానీ అంటే అంత కరిగిపోయేటువంటి హృదయం. కాబట్టి ఆ చలిలో 0 డిగ్రీస్ టెంపరేచర్, మనకి ఇంకా చెంగా తక్కువటాలే అని పొద్దున్న లేవడం కష్టపడుతున్నారు మీరు. కానీ అక్కడ అమెరికాలో చికాగో నగరంలో ఎంతో చలి అనమాట, వణికిపోయే చలి, ఐస్ గడ్డలు. అలాంటి దానిలో ఇక్కడ ఆయనకి అసలు ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేని స్థితిలో ఒక అట్టపెట్టిలో అలా ఆ నైట్ అంతా రెస్ట్ తీసుకున్నారు. చికాగో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన పడ్డ కష్టాలు చూస్తే ఇంకా మనకి నిజంగా అందరూ ఏడుస్తారు అన్నమాట. అది కానీ చదివితే చికాగోలో వెళ్ళినప్పుడు ఆయన కష్టం చూస్తే అంత కష్టపడ్డారు, కానీ ఆయన ఛాన్స్ ఇవ్వలే. ఛాన్స్ చివరికి లాస్ట్లో 5 నిమిషాలు వచ్చాయి, కానీ అక్కడికి వచ్చిన ఎంతోమంది వేల మంది వచ్చారు. అందరిలోనూ కూడా ఎవరు గొప్పవాడు నిలిచారు? వివేకానంద, స్వామి వివేకానంద, అర్థమైందా? అంత గొప్ప వ్యక్తి అనమాట. ఈరోజు కూడా అమెరికాలో ఆయన ఇచ్చిన స్పీచ్ని ఆ చికాగో నగరంలో నేను వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చినటువంటి హాల్ చూశాను. డెడికేటెడ్ టు స్వామి వివేకానంద అంట అసలు. ఆయన స్పీచ్ ఇచ్చినటువంటి ఆ కాన్ఫరెన్స్ హాల్ ఏదో ఉంటుందో దానికి వివేకానంద పేరు పెట్టేశారు. అది ఒకటే కాదు, అది మిచ్చిగన్ స్ట్రీట్, ఆ స్ట్రీట్ ఉంటుంది కదా, ఆ రోడ్ కంటే కూడా స్వామి వివేకానంద స్ట్రీట్ అని పెట్టారు. ఎవరు? అమెరికన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మన ఇండియన్స్ లేదంటే ఎక్కడ వాళ్ళు మన వాళ్ళు అని పెట్టుకోలే. అంటే ఆయన యొక్క గొప్పతనం చూడండి. వీఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నారంటే ఒక 5 నిమిషాలు ఆయన ఇచ్చిందే 5 నిమిషాలు. 5 నిమిషాలు క్లాప్స్ ఉన్నాయి. క్లాప్స్ కొడతాను అందరూ లేచి తప్పట్లు కొట్టారు. అంత వాయిస్, అటువంటి గొప్ప వాయిస్ అని మాట్లాడింది. అంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన సందేశం ఒకటే ఒకటి, మన మూతుల కప్పల్లా కాదు. మాది ఎటువంటి సంస్కృతి అంటే యూనివర్సల్ యాక్సెప్ట్ అండ్ అట్ టాలరెన్స్. ఈ 2 లక్షణాలు భారతీయులకు ఉన్నాయని చెప్పారు. ఏంటది? యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అండ్ టాలరెన్స్.
అంటే మనలో ఉన్నటువంటి సహనం అంత గొప్పది అని చెప్పారు ఎక్కడ ప్రపంచ సభలో అర్థమైందా అంటే భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి గొప్ప సహనం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అందర్ని యాక్సెప్ట్ చేస్తాం అన్ని మతాలను యాక్సెప్ట్ చేస్తాం నా మతం ఇది ఈ మతం ఇది అని కొట్టుకునేది యూనిటీ ఉంటుంది మనం మామూలుగా ఈ మధ్య చూసేటువంటి గొడవలన్నీ ఏదో పొలిటికల్గా అయ్యే తప్ప మనం అందరూ కూడా భారతీయులందరూ కూడా ఒకే సంస్కృతి అందరూ మనం అందరం ఒకటే అవునా కదా మనకి అటువంటి సంస్కృతి ఉన్నటువంటి గొప్ప భారత భూమి గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంత గొప్పగా తెలియజేసినటువంటి మరి అటువంటి స్ఫూర్తిని అందరినీ కూడా మీరు కొంచెం కొన్ని ఆ విషయాలు ఆయన సందేశాలు ఆయన యొక్క జీవిత ఆ విషయాలు చదువుకొని మీరు ఒక ఒక రోజు టైం తీసుకోండి సాటర్డే మీకు స్కూల్ ఉంది కదా సాటర్డే వలన మీ స్కూల్ అయిపోయేటప్పుడు సో 3 o'clock అట్లా మనం ఎస్ఆర్ రైటింగ్ పెట్టుకోవచ్చు ఎస్ఆర్ రైటింగ్ వెళ్ళచ్చు అందరు రాయండి ఎస్ఆర్ రైటింగ్ లేదంటే ఏ క్లాస్ కాక వస్తే కొంచెం బెటర్ రాస్తాం ఎస్ఆర్ రైటింగ్ మీకు హాఫ్ అన్ అవర్ టైంలో ఒక పేజ్ రెండు పేజీలు మీరు మీరు రాయగలిగిందంతా మీకు తెలిసిన అన్నీ కూడా సందేశం దీంట్లో ఫోర్స్ఫుల్గా ఇన్ని మార్కులు ఉంటాయని ఏం కాదు కదా మీకు తెలిసిన ఇటువంటి విషయాలను చదువుకొని చక్కగా రాయండి అయితే మీరు ముందు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక బుక్స్ గురించి ఆయన కథలు చదువుకొని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి అర్థమైందా మీ పేపర్ మీద రాసుకోండి దానివల్ల మీకేమవుతుంది మీకు ఒకసారి మననం అవుతుంది ఆయన కోట్స్ అన్నీ కూడా కొన్ని మంచి మంచి కోట్స్ అన్నీ రాసుకోండి అవన్నీ మీరు ఎస్ఆర్ఏ కింద రాయొచ్చు అంతేవిధంగా మీకు ఎలక్ట్రిషన్లో స్పీచ్ ఇచ్చేవాళ్ళని కూడా స్పీచ్ చేయకూడదు మీరు టీచర్ చదువుదాం అనుకున్నారు చెప్తున్నాను కదా మీ 7th class టీచింగ్ చేయడం వల్ల 9th class కల్లా మా స్కూల్లో నేను బెస్ట్ టీచర్ అయిపోయాను నా 9th class వచ్చేసరికి నాకు ఒకవేళ స్కూల్లో టీచర్ అయ్యారు మా హెచ్ఎం గారు తెలిసి శ్రీనివాస్ మీ స్కూల్ ఈ క్లాస్ తీసుకోమని చెప్పారు అర్థమైందా మ్యాథమెటిక్స్ ప్రతి క్లాస్ ఏంటంటే మనం ఎక్కడున్నా రిసోర్స్ఫుల్గా ఉన్నాం రిసోర్స్ఫుల్గా ఏదో చేయగలిగేటువంటి సత్తా మనం తీసుకొచ్చుకోవాలి అర్థమైనా మనం ఏదో చేయగలుగుతుంది మన స్కూల్కి ఏం చేయగలం మనం ఇంకొకరికి ఏం చేయగలం అంటే ఏంటి మన యొక్క నైపుణ్యం పెరగాలి మన నైపుణ్యం పెరిగే కొద్దీ మనం చేయగలం కదా మనకి ఏం రాదనుకో ఏం చేస్తామని ఏం చేయలేదు అందుకే మన నైపుణ్యం పెంచుకోవాలి ఆ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని పెంచుకోవాలి జ్ఞానాన్ని మనం వేరే వాళ్ళకి దానం చేయాలి జ్ఞానం దానం జ్ఞానదానం చాలా గొప్పది కదా మరి జ్ఞానాన్ని దానం చేస్తారా అందరూ ఓకే వెరీ గుడ్ మరి ఈ అవకాశం ఇచ్చేటువంటి ముఖ్యంగా రఘు మాస్టర్ తర్వాత మన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈరోజు మీ అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని మీరు ఎంతో గొప్ప వ్యక్తులుగా తయారు కాగలుగుతారని అలాగే ఈ స్వామి వివేకానంద జయంతి 12వ తారీఖు మనం ఎక్కడైనా సెలబ్రేట్ చేయడం కాదు మీ ఊర్లోనే మీ ఇంట్లో కూడా మీరు సెలబ్రేట్ చేసి మీరు ఒక గొప్ప స్ఫూర్తిని ఒక నలుగురికి అందించండి ఒక నలుగురికి స్ఫూర్తి అందించండి 12వ తారీఖు అందరం మన ఇది మన అందరి దినోత్సవం ఎవరన్నా బర్త్డే ఉందనుకోండి మన బర్త్డే మనం చేసుకుంటూ ఉంటాం మీ ఫ్రెండ్స్ పిలుచుకోండి కానీ ఈ బర్త్డే మనందరికీ పుట్టినరోజే మనందరికీ బర్త్డే కింద యువజన దినోత్సవం అంటే ఎవరి దినోత్సవం మనందరి కాబట్టి మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి అర్థమైందా సో కాబట్టి ఈ విధంగా మీరు ఒక స్ఫూర్తిని అందరికీ అందించండి సరేనా